Hello friends, ఇవాల నేను గణజీవామృతాన్ని మొక్కలకు ఎట్లా ఇయ్యాలి దాని వల్ల ఉపయోగాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను వనజ, వెల్కమ్ టు వనాస్టరీస్ గార్డ్. గణజీవామృతము ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియో చేశానండి. ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. గణజీవామృతం ప్రిపేర్ చేసుకుని నేను ప్రిపేర్ చేసుకున్న గణజీవామృతం అండి ఇది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ గణజీవామృతంలో మనము కోటాను కోట్ల మైక్రో ఆర్గాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ మైక్రో ఆర్గాన్స్ ఈ ఘనజీవామృతంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. ఇది మనం మొక్కలకు ఇచ్చిన తర్వాత దీనికి వాటరింగ్ చేస్తున్నా కొద్దీ అవి యాక్టివేట్ అయ్యి మొక్కకి ఎంత అవసరమో అంత ఇవి మొక్కకు అందిస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఈ ఘనజీవామృతాన్ని మొక్కకి ఇస్తే 3 నెలల వరకు మళ్ళీ ఘనజీవామృతం ఇవ్వవలసిన అవసరం రాదండి. ఒకసారి మొక్కకి ఇచ్చామనుకోండి, మొక్క దాని నుంచి ఎంత న్యూట్రియన్స్ దానికి కావాలో మొక్కకు అంత తీసుకుంటుంది రిలీజ్ చే ఇది అంటే మొక్కకు ఎంత అవసరమో అంత ఈ ఘనజీవామృతం రిలీజ్ చేస్తూ ఉంటుంది మనం వాటర్ చేసిన ప్రతిసారి. ఇది మొక్కకు ఎట్లా ఇవ్వాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఘనజీవామృతంలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక మనం అన్ని మొక్కలకి నైట్రోజన్ కంటెంట్ అవసరం కనుక ఈ ఘనజీవామృతాన్ని అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చండి. ముఖ్యంగా ఆకుకూరలకి నైట్రోజన్ కంటెంట్ చాలా అవసరము. ఆకుకూరలకు ఇచ్చేటప్పుడు మనం సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే ఇప్పుడు ఘనజీవామృతం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిడకల్లాగా, వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి సాయిల్ మిక్స్లో వేసుకొని దాన్ని మొక్కలకు అంటే సాయిల్ మిక్స్ వేసుకున్న తర్వాత మనము వాటిని విత్తనాలు నాటుకుంటే మొక్కకు కావలసిన నైట్రోజన్ దీని ద్వారా అందుతుంది. ఘనజీవామృతం మొక్కలకి ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నది పెద్దది ఒకటి, ఒక మొక్కకి మట్టి తీసి పెడితే సరిపోతుంది. చిన్న వాటికి మట్టుకు ఇట్లా ఉంది కదా పిడకలాగా చేసుకున్నాను కదా, ఇది ఈజీగా తుంచుకోవచ్చండి. ఇందులో మనం కలిపింది గోమూత్రము, కొద్దిగంత మట్టి, కొద్దిగంత పిండి, శనగపిండి కలుపుకున్నాము. ఈజీగా తునిగిపోతుంది ఇది. ఇట్లా తుంచి వీటిని చిన్న చిన్న పీసెస్ని మొక్క మొదట్లో వేసుకొని నీళ్ళు చల్లే కొద్దీ వీటి నుంచి రిలీజ్ అయ్యే న్యూట్రియన్స్ అన్నీ మొక్కకు అందుతాయి. ఇప్పుడు అది ఎట్లా అయ్యాలో చూపిస్తాను. ఇదిగోండి మట్టి తీస్తుంటే అందులోంచి అర్థమాన్స్ చూడండి ఏది ఎట్లా వస్తుంది అంటే, ఇదిగో అర్థమాన్స్ ఉన్నాయంటే మన మట్టి చాలా ఆర్గానిక్గా ఉందని అర్థం. దీంట్లో నేను ఇప్పుడు ఈ పేడ ఇట్లా పెట్టేస్తున్నాను అండి. అర్థమాన్స్కి మంచి ఫుడ్ కూడా ఇది మనం పెట్టే. ఇది నేను చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను కదా, ఇది 2 పెడుతున్నాను, ఇక్కడ ఒకటి ఇక్కడ. ఇది అరటి చెట్టు అండి, పెద్ద చెట్టు, అందుకని చిన్నవి 2 పెట్టుకుంటున్నాను. మామూలు కిందికి అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పెట్టాను కదా, దీని మీద కొన్ని వాటర్ చిలకరియాలి. ఇట్లా చిలకరేయడం వల్ల మనం పెట్టిన పిడక ఉంది కదా అది నాని దాంట్లోంచి దాంట్లో ఉన్న మైక్రో ఆర్గాన్స్ అన్నీ నిద్రావస్థ నుంచి యాక్టివేట్ అయ్యి మొక్కకు ఎంత కావాలనో అంత న్యూట్రిషన్స్ని అవి అందిస్తూ ఉంటాయి. అవి అట్లా 3 మంత్స్ వరకు అది యాక్టివేట్లోనే ఉంటుంది. అంటే ఒక పిడక మొక్కు లైఫ్ టైం వచ్చి 3 మంత్స్ ఉంటుందండి. ఒక పిడక నుంచి వచ్చే న్యూట్రిషన్స్ 3 మంత్స్ వరకు అది రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇది గోంగూర అండి, నేను గ్రో బ్యాగ్లో ఉంది ఇది గోంగూర. గోంగూర దాంట్లో నేను ఇంతే తొవ్వి పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే మొక్కలన్నీ పక్క పక్కనే ఉంటాయి, దగ్గర దగ్గర ఉంటాయి. అందుకని పిడకని ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని అక్కడక్కడక్క నాకు వేసేసి దానిపైన ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తే అదే తీసేసుకుంటుంది, మొక్క తీసేసుకుంటుంది దాంట్లో నుండి వచ్చిన న్యూట్రిషన్స్. ఇదండి ఘనజీవామృతం మొక్కలకు ఇచ్చుకునే పద్ధతి, దానివల్ల ఉపయోగాలు. మీరు కూడా ఇంట్లో ఘనజీవామృతం ప్రిపేర్ చేసుకొని, చాలా ఈజీ మెథడ్ అండి, మనం ఇంట్లో తయారు చేసుకొని మొక్కలకు ఇవ్వడం వల్ల 3 నెలల బెనిఫిట్ ఉంది అంటే మనం ఈజీగా ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.